హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ పద్మ. వెల్కమ్ టు పద్దు చందర్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. అండ్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీకు మరొక మంచి వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈరోజు నేను ఏం పనులు చేశాననేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళగానే నేనైతే ఇంకా ఫ్రైడే కదా ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నానండి. ఆల్రెడీ ఊడ్చేశాను, తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసానండి. ఇంకా ఈ మనం ఇదంతా క్లీన్ చేసుకునేంత వరకు అయితే బట్టలు కూడా వాష్ అయిపోతాయి కదా అని చెప్పేసి ముందుగా బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా ఫ్రైడే కంపల్సరీగా నేనైతే క్లీన్ చేస్తాను, తెలుసు కదా మీ అందరికీ. నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఇది బాగా తెలుసు అన్నమాట. అండ్ నేనైతే దాదాపు ఎక్కువగా నీట్గా ఉంచుకోవడానికే ట్రై చేస్తూ ఉంటానండి. కానీ ఏంటంటే మా ఇల్లు చిన్నగా ఉండడం వల్ల కొన్ని సామాన్లు అనేది మనము ఎక్కువగా ఉండడం వల్ల, అంటే రూమ్స్ చిన్నగా అవి చిన్నగా ఉండడం వల్ల ప్లస్ ఎక్కువ సామాన్లు ఉండడం వల్ల ఏంటంటే అవి చిందరవందరగా ఉన్నట్టు మీకు కనిపించవచ్చు. కానీ ఏంటంటే ఉన్న వాటిలోనే నేను ఫ్లోర్ అయినా ఏదైనా నీట్గా పెట్టుకోవడానికే చూస్తానండి. ఎందుకంటే మనము ఇంట్లో ఇల్లు క్లీన్గా ఉంటేనే మన హెల్త్ కూడా బాగుంటుంది అని చెప్పేసి అయితే నేను బాగా నమ్ముతానమాట. అది ఉన్న కాడికైనా కూడా ఎంత చిన్న ఇల్లు అయినా మనం ఎంత నీట్గా ఉంచుకున్నామన్నదే ముఖ్యం అన్నమాట. ఇంకా ఇలా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. నేను ఇలా ఇల్లు క్లీన్ చేయడం డైలీ చేస్తూ ఉంటానండి. కానీ ఏంటంటే ఫ్రైడే ఇంకొంచెం నీట్గా చేయడానికి ట్రై చేస్తానన్నమాట. రోజు చేస్తాను కానీ దానికంటే కూడా ఇంకొంచెం ఎక్కువగా చేయడానికి ట్రై చేస్తానన్నమాట. అదే అన్నమాట ఫ్రైడే స్పెషల్. అండ్ మీరు క్రిస్టియన్స్ కదా, ఫ్రైడే రోజు ఎందుకు చేస్తారని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఏదో తెలియదు, నాకు ఫ్రైడే అంటే అలా కొంచెం ఇష్టం అన్నమాట. ఫ్రైడే క్రిస్టియన్స్ కూడా ఫ్రైడే రోజు ప్రేయర్ చేసుకుంటారు, చర్చికి వెళ్తుంటారు కదా, అలా కూడా మీరు అనుకోవచ్చు. అండ్ నేను నాకు ఫ్రైడే అంటే అంతే అండి ఇష్టం అన్నమాట. ఇంకా ఆ రోజు అయితే కంపల్సరీగా ఇలా నేనైతే క్లీన్ చేసేసుకొని బయట కూడా ముగ్గులు పెట్టేస్తూ ఉంటానన్నమాట. అది మీరు ఏమనుకుంటారనేది నాకు అర్థం కాదు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఫ్రైడే అయినా ఏదైనా కూడా ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. అండ్ మ్యాట్లు కూడా వేరేటివి వేసిస్తానండి. ఇంకా బయటైతే వేసేసాను, అవి కూడా వాష్ చేసేసేయాలి. మ్యాట్లు అయితే నేను వాషింగ్ మిషన్లో వేయను, బయటనే పిండేస్తాను. ఇంకా మా పక్కన వాళ్ళు కూడా ఇంకా వేరే వాళ్ళు రాలేదండి. ఇంకా అందుకోసమని మెట్లు అదంతా కూడా క్లీన్ చేసేసేయాలి నేనే, ఎందుకంటే ఎవరు వస్తారేమో తెలియదు. అప్పటి వరకు అయితే నా బాధ్యతే కదా నీట్గా ఉంచుకోవడము అలా అన్నమాట. ఇంకా నీళ్ళు ఒక్కొక్కసారి అయితే నా నీళ్ళు అయితే రానే రావండి, ఎందుకంటే ఓనర్ అంకులు వచ్చి వేయాలన్నమాట. అదంతా ప్రాసెస్ ఉంటుంది ఇంకా మాదైతే. అందుకని తొందరగానే పని చేసుకుంటాను నేను, ఎందుకంటే మళ్ళీ వాటర్ అయిపోయాయి అనుకోండి మళ్ళీ అంకులు వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. అందుకని పిల్లలు వెళ్ళిపోగానే ఫస్ట్ ఇదే పని చేసేసుకుంటాను నేనైతే. అండ్ నేను ఈ పని చేసేసుకున్న తర్వాత ఇంట్లో ఇంకా చాలా పనులు ఉన్నాయండి. ముఖ్యంగా టైలరింగ్ చేసేయడం అయితే చాలా పని ఉంటుంది. ఇంట్లో పని చేసుకోవాలి ప్లస్ అది కూడా చూసుకోవాలి కాబట్టి చాలా వర్క్ ఉంటుంది. అండ్ ఇంకా ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసాను, కడిగేసాను, తర్వాత ముగ్గు పెట్టేసుకున్నాను. ఈరోజు కొంచెం వెరైటీ ముగ్గు అయితే వేద్దామని చూస్తున్నాను. ఇది ఎక్కువగా సంక్రాంతి టైంలో వేసుకుంటారండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. వీటిని ఏమంటారు, ఏం ముగ్గులు అంటారు, వీటిని ఇట్లా మనం రగ్గీతల్లాగా వేసేసుకుంటాం అన్నమాట. డిజైన్స్ సంక్రాంతి టైంలో బాగా వేస్తారు. నేను ఈరోజు కొంచెం వెరైటీగా ఉండడం కోసం ఇలా వేసేస్తున్నాను. ఎప్పుడు నార్మల్గా మనం వేసే ముగ్గులు కాకుండా ఇలా కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి, ఎందుకంటే కొంచెం థ్రిల్లింగ్గా ఉండడం కోసం అన్నమాట. నాకైతే ముగ్గులు అంటే చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు కదా. చాలాసార్లు చెప్పాను నేను, చిన్నప్పుడైతే తెగ ముగ్గులు వేసేసేదాన్నండి నిన్నైతే. మా అమ్మ అనేది ఎందుకు అంతగానో ముగ్గులు వేస్తున్నావు అని చెప్పేసి తిట్టేదన్నమాట. ఒకటే తీరు మాది పెద్ద వాకిలి ఉంటుందన్నమాట, ఇక్కడ నుండి బయట వరకే కూడా అలా ఒక 4-5 ముగ్గులు పెద్ద పెద్దవి వేసేదాన్ని అనమాట. నాకు చాలా ఇష్టం ముగ్గులు వేయడము. అండ్ ముగ్గు పిండి కూడా ఇప్పుడైతే కొందరు బయట శుద్ధ ముగ్గు కొంటున్నారు, కానీ అప్పుడు మేమే రెడీ చేసుకునే వాళ్ళం అన్నమాట. ముగ్గు బయట మనకి ఇప్పుడు మట్టిలాగానే ఉంటుంది కదా, అది తెల్ల మట్టి అన్నమాట. ఆ తెల్ల మట్టిని ఒక్కొక్క దగ్గర చెరువు దగ్గర ఉంటే అది మేము సమ్మర్లో కొనాలా ఎప్పుడైనా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళి ఆ ముగ్గు ఆ మట్టి మొత్తము తెల్ల మట్టి ఉంటుంది కదా, అది మొత్తము ఇట్లా పగలగొట్టి మామూలుగా పిండి జల్లెడ ఉంటుంది కదా, ఆ పిండి జల్లెడనేది సపరేట్గా ముగ్గుకు ఒక జల్లెడ పెట్టేవాళ్ళము. ఆ జల్లెడతో జల్లించుకొని మంచిగా
మెత్తగా అయ్యేంతవరకు జల్లించుకొని ఆ మెత్తటి మట్టిని తీసుకొచ్చి ఇంటి దగ్గర, అది మట్టి కదా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, మనం తవ్వి తీయాలన్నమాట. అది అలా 2-3 డేస్ ఎండబెట్టి అప్పుడు యూజ్ చేసుకునే వాళ్ళం అన్నప్పుడు చాలా బాగుండేది. అలా ఇంకా ఇంటి ముందు ముగ్గేసాను అండ్ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో నుండి తీసేసాను, అవి కూడా మొత్తం ఆరేసానండి. ఇంకా వర్షాలు పడ్డాయి కదా 2 రోజులు, చాలా పెండింగ్ ఉన్నాయన్నమాట బట్టలు అయితే, 2 డేస్ బట్టలు అయితే ఇంకా ఆరేసాను అనమాట. స్వెటర్లు కూడా అంత స్మెల్ వస్తున్నాయని చెప్పేసి అవి కూడా పిండేద్దాం అనుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇంట్లో పనంతా అయిపోయింది, కొంచెం నేను టిఫిన్ కూడా చేసేసి ఇంకా బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మా హన్వికది, ఇది ఈ వీడియో మాత్రము ఇప్పుడుది కాదండి, ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ వీడియో మాత్రము ఇంతకు ముందుదన్నమాట. మా హన్వీకకి తెలుసు కదా మా చెల్లె వాళ్ళ పాపకి నేను లంగా ఉన్నో సారీ స్టిచ్చింగ్ చేశాను చూసారు కదా ఆ వీడియో, అదనమాట. మీరు చాలా రోజులు ఉండి అడుగుతున్నారు కదా స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అక్క అని చెప్పేసి, అందుకని మీ అందరి కోసం అయితే నేను ఆ స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను. ఇది బ్లౌజ్ అనమాట, హాఫ్ బ్లౌజ్, చిన్నపిల్లలకి హాఫ్ బ్లౌజ్ అనమాట. మీరు అర్థం చేసుకోండి, ఇది 10 ఇంచెస్ మాత్రమే లెంత్, విడ్త్ వచ్చేసి 5.5 6 ఉంటుంది అంతే. ఇంకా ఇది బోట్ నెక్ టైప్లో అయితే కట్ చేశాను, చిన్నపిల్ల కదా బోట్ నెక్ టైప్లో కట్ చేస్తే అంటే బోట్ నెక్ ప్లస్ ప్రిన్సెస్ కట్ లాగా కట్ చేశాను, చాలా బాగుంటుంది చిన్న పాపకి అని చెప్పేసి అలా కట్ చేశాను. మెజర్మెంట్స్ అయితే అదే అండి, లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండ్ చెస్ట్ వెస్ట్ అంతా కలిపి 6.5 అలా వచ్చింది. తర్వాత ఇంకా షోల్డర్ వచ్చేసి 2.5 అండ్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్, మొత్తం 4.5, శంఖ డౌన్ కూడా 4.5 అండి. ఒకవేళ మీరు కుట్టాలని అనుకుంటే కుట్టేసుకోండి ఈ మెజర్మెంట్స్తోని. ఇది ఈ మెజర్మెంట్స్ వచ్చేసి 2.5 3 ఇయర్స్ బేబీకి సరిపోతుంది పక్కాగా. ఇలా ఇది అయితే బ్యాక్ సైడ్ అనమాట, ఇంతకుముందు కుట్టింది ఫ్రంట్ సైడ్, చాలా బాగుంది పాపకి. ఇంతకుముందు మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగా ఉంది అని చెప్పేసి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి పాపకి ఎలా ఉంది అనేది. అండ్ అలాగే లాస్ట్లో కూడా నేను మొత్తము పాపకు వేసిన తర్వాత లుక్ ఎలా ఉంది అనేది కూడా నేను లాస్ట్ ఎండింగ్లో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు. మీరు ఇంట్లోనే ఈజీగా ఇలా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు హ్యాపీగా కుట్టేసుకోవచ్చు, మనం బయట పెట్టి మనీ పెట్టి కుట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. మీరు ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ప్రతి ఒక్కటి మొబైల్లో చూసి హ్యాపీగా పిల్లలకి స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఒక చిన్న మిషన్ తీసుకుంటే చాలండి. ఇప్పుడైతే ఇంతకుముందు అయితే మామూలుగా 5,000 6,000 పెట్టి మిషన్లో కొనుక్కునేవాళ్ళు టేబుల్స్తో, ఇప్పుడు నేను కుట్టే మిషన్ లాంటివి. కానీ ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రిక్ మిషన్స్ వస్తున్నాయి కాబట్టి వాటికి స్పేస్ కూడా అవసరం లేదు కాబట్టి కొంచెం ప్లేస్ ఉన్నా కూడా దాంట్లో కూడా పెట్టేసుకొని మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో మిషన్ అనేది కంపల్సరిగా ఉంటుందండి, ఎందుకంటే ఎవరైనా కూడా యూట్యూబ్లో చూస్తున్నారు అండ్ స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నారు. చాలా ఈజీ అండి, ఇప్పుడు బయట మనం వేలకు వేలు పెట్టి కుట్టించుకునే కంటే ఇంట్లో 1 గంట 2 గంటలు మనం కష్టపడి చిన్నగా కొట్టుకున్నామంటే మనం డబ్బులను సేవ్ చేసిన వాళ్ళమే అవుతాము. అండ్ అలాగే మిషన్ ఉండడం వల్ల మనకైతే నష్టమైతే ఏం ఉండదండి, లాభమే తప్ప. ఒకవేళ మనం ఏదైనా చినిగిన లేకపోతే ఏమైనా పిల్లలు అయినా ఏమైనా మనం కుట్టుకోవచ్చు. కుట్టడం వస్తే చాలండి, కంపల్సరిగా కుట్టడం రాని వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే యూట్యూబ్లో ప్రతిదీ చూపిస్తారు. మనము దారం ఎలా పెట్టుకోవాలి, ఎలా తొక్కాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కటింగ్ చేయాలి, ప్రతి ఒక్కటి యూట్యూబ్లో ఉందండి. కంపల్సరిగా మీరు ఏది తీసుకున్నా కూడా యూట్యూబ్ చూసుకుంటే చాలండి, ప్రతి ఒక్కటి నేర్చేసుకోవచ్చు అన్నమాట. మీరు టైం అనేది అస్సలు వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇంతకుముందు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే మనం ఏది నేర్చుకోవాలన్నా బయటికి వెళ్ళి నేర్చుకోవాల్సిందే, డబ్బులు పెట్టాల్సిందే. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదనమాట, మనం ఏదైనా ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు, అది మనీ పెట్టకుండా. ఇదేదో చాలా మంచిది కదండి, ఇదేదో అప్పటి నుండే ఉంటే మనకు ఎంత యూజ్ అయ్యేది అనిపిస్తుంది. అండ్ ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి సారీ అండి, సారీ అంటే నేను పెద్ద సారీనే కానీ లెంత్ చూసి కట్ చేశాను అనమాట, 22 ఇంచెస్ కట్ చేశాను లెంత్. సారీ లెంత్ వచ్చేసి ఇది లోపల లైనింగ్ అండి, మనం సారీ పెట్టుకోవట్లాగానే నేను దీనికి సారీని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మధ్యలో ఒక స్టిచ్చింగ్ చేసేసి ఇక్కడ మార్క్ వేసేసి ఇక్కడ నుండి నార్మల్గా స్టిచ్ చేస్తున్నాను. చూడండి మీరు వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది.
మనం నడుము సైజ్ ఎంత ఉందో అంతేనే మనము శారీ పెట్టుకోట్లాగా లోపల లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాన్ని ఆ జాయింట్ అనేది అతికించేసుకొని తర్వాత మనము కుచ్చులు పెట్టుకుంటాం కదా, దానికంటే ముందు ఒక మార్క్ చేసుకొని అక్కడ నుండి నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. అలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనము ముందు సైడు కుచ్చులు పెట్టుకుంటాం కదా చూడండి, అక్కడ వరకు మనం ఆల్రెడీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ స్టార్ట్ చేసిన కాడి నుండి ఒక 4 ఇంచెస్కు ముందే మనము ఆపేసేయాలి. ఆపేసి ఇంకా ఇలా చీరకు పెట్టినట్టుగా కుచ్చిళ్ళు అయితే అన్నీ పెట్టేసుకోవాలి, సమానంగా ఒకటే లాగా పెట్టేసుకోవాలి. మనం ఇంతకుముందు స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఒక 4 ఇంచెస్కు ముందు మనము స్టిచ్చింగ్ ఆపేసి ఆ 4 ఇంచెస్లో మనం ఈ కుచ్చులు అనేది రెడీ చేసుకోవాలి. చాలా ఈజీ అండి సారీ స్టిచ్చింగ్ చేయడము. ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది. ఇలా కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత ఆ కుచ్చుల పైన మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఇలా కుచ్చుల పైన ఒక స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా పెట్టిన తర్వాత, మీకు క్లియర్గా చూడడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను. ఇలా కుచ్చులు పెట్టిన తర్వాత ఇలా పెట్టేసి దాన్ని మనం ఇంతకుముందు స్టార్టింగ్ చేసాం కదా దాని పైన వస్తుందన్నమాట. మనం సేమ్ మన సారీ ఎలా కట్టుకుంటామో ఇది కూడా అలానే, కానీ మనం ఏంటంటే స్టిచ్చింగ్ చేస్తున్నాం అంతే. డైరెక్ట్ పిల్లలకి ఏంటంటే వేయడం అన్నమాట, లంగాలాగా వేసేసి చున్నీ వేయడం అన్నమాట అంతే. ఇది ఏంటంటే సెట్ కావడానికి కొంచెం టైం పడుతుందన్నమాట, ఎందుకంటే కుచ్చులు అన్నీ సమానంగా రావాలి కదా. చిన్నగా ట్రై చేస్తున్నాను నేనైతే, ఎందుకంటే మళ్ళీ ఖరాబ్ అయితే బాగుండదు కదా అని చెప్పేసి. చూడండి ఇలా కుచ్చిళ్ళు పెట్టేసి మనము ఇంతకుముందు స్టార్టింగ్లో స్టార్ట్ చేసాం కదా స్టిచ్చింగ్, అక్కడికి కొంచెం ముందుకనే ఆపేసేయాలి. ఆపేసిన తర్వాత చూడండి కుచ్చులు ఎంత బాగా వచ్చాయో. ఇలా వచ్చిన తర్వాత మనము ఇలా పైట కొంగు వేస్తాం కదా, చూడండి ఎంత బాగా వచ్చాయో కుచ్చులకి. ఇప్పుడు ఎంత సైజు ఉందో చూసుకొని ఆ సైజు బెల్ట్ అయితే మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఒక 4 ఇంచెస్ విడ్త్ అండ్ ఇది లెంత్ ఎంత ఉందో అంత రౌండ్ అనేది చూసుకొని మనము ఒక బెల్ట్ అయితే తీసుకోవాలి. 4 ఇంచెస్ లేకపోతే 5 ఇంచెస్ వెడల్పు ఉన్న పట్టీ అయితే తీసుకోవాలి, ఎందుకంటే మనం అది డబల్ ఫోల్డ్ చేస్తాం కదా అందుకోసమని 5 ఇంచెస్ తీసుకుంటే మంచిది. తర్వాత మనం కొంగు కూడా నార్మల్గా కుచ్చుల్లాగా పెట్టేసి ఒక చిన్న పిన్ను కానీ లేదంటే ఒక స్టిచ్చింగ్ కానీ వేసుకున్నామంటే అది కూడా మనం మళ్ళీ కుచ్చులు పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. నేనైతే ఇలా లెంత్ చూసి అయితే పట్టి అయితే కట్ చేస్తున్నానండి. చాలా చాలా ఈజీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు. ఇంకెప్పుడైనా మళ్ళీ కుడితే మాత్రం పక్కాగా నేను కరెక్ట్ మెజర్మెంట్స్తో అయితే చెప్తానండి. ఈరోజు మీకు అర్థమైందో లేదో కింద కామెంట్లో అయితే చెప్పండి, ఎందుకంటే కొందరికి అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తున్న వాళ్ళకైతే నేను చెప్పేది అంటే చూసేదాన్ని బట్టి మీకు అర్థమవుతుంది, కానీ కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అర్థం కాదు కదా. వాళ్ళైతే అర్థమైందో లేదో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, అప్పుడు నేను ఒకసారి మళ్ళీ క్లియర్గా చేస్తాను వీడియో అయితే. అండ్ ఇంకా చూడండి పట్టి అయితే వేసేస్తున్నాను నేను. ఇలా మనం ఒక జాయింట్ అనేది పట్టీ అనేది దానికి జాయింట్ చేసేసేయాలి అంతే. మనము మామూలుగా లంగా జాకెట్లు కుడతాం కదా, లంగాలకు ఎలా పట్టి వేస్తాము అంటే లెహంగాలకైనా లంగాలకైనా ఎలా వేస్తామో అలానే మనము మధ్యలో నాడలాగా పెట్టుకోవచ్చు లేదంటే ఉక్స్ పెట్టుకోవచ్చు, అలా ఆ టైప్లో మనమైతే స్టిచ్చింగ్ చేసేసేయాలన్నమాట. ఇంకా మన బ్లాగ్స్ అయితే మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మాకైతే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇప్పుడైతే వీడియో అయితే చూడండి కంటిన్యూగా, మీరు ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకా కొందరు ఏంటంటే టైలరింగ్ చేసేవాళ్ళు మనీ ఎలా సేవ్ చేసుకోవాలి అనేది చెప్పమని చెప్పేసి కామెంట్స్లో అడుగుతున్నారు కదా సిస్టర్స్, నేను దానికోసం అయితే సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తానండి. అది ఎలా అనేది ఇప్పుడు మాత్రం క్లియర్గా చెప్పలేకపోతున్నాను. అండ్ ఇప్పుడు ఎందుకంటే నేను చెప్తాను అని చెప్పేసి మీకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. అండ్ ఇంకా కొందరు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఎలా అంటే క్రియేట్ చేయడము, థంబ్నైల్స్ పెట్టడం ఎలా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. దాన్ని కూడా నేను వీడియో అనేది చేస్తానండి, కొంచెం టైం పడుతుంది. కొంచెం చెప్పాను కదా కొంచెం వేరే ప్రాబ్లమ్స్లో ఉండడం వల్ల నేను అవి కొంచెం నెగ్లెక్ట్ చేశాను అనమాట. తప్పకుండా మీరు చేసేదానికి నేను కంపల్సరీగా ఆన్సర్ అయితే ఇస్తాను, అంటే వీడియో కంపల్సరీగా చేస్తానండి. కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్.
అండ్ ఇంకా నేనైతే ఇప్పుడు ఎలాస్టిక్ పెడుతున్నానండి. నార్మల్గా మనం నడుము సైజ్ ఎంత ఉంటుందో దానికి ఒక 4 ఇంచెస్ తక్కువ తీసుకొని మనము బెల్ట్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, మరి నాడలు అవి పెడితే వాళ్ళకి కట్టుకోరాదు కదా అని చెప్పేసి ఇలా పెట్టేస్తున్నాను అన్నమాట. చూడండి, ఇంకా సారీ అయితే అయిపోయింది. ఇంకా చూడండి మా హన్వికకు వేస్తే ఎలా ఉందో, చాలా బాగుంది కదా, ఎంత క్యూట్గా ఉందా. నేను కుట్టిన లంగా సారీ అండ్ బ్లౌజ్ అన్నమాట. చాలా బాగుంది కదా, చిన్నపిల్లలకి ఇలాంటివి వేస్తే ఎంత క్యూట్గా ఉంటారో చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉందో, మొత్తం రెడీమేడ్ స్టైల్లో కుట్టేశాను అనమాట. ఇంకా ఓన్లీ మనం ఫ్రాక్ వేసినట్టు వేయడమే, బ్లౌజ్ వేసేసి అది సారీ వేసేసి ఇలా మనం అన్నీ డెకరేషన్ అంటే అన్నీ అలంకరించుకోవచ్చు అనమాట. అండ్ లుక్ అయితే ఎలా ఉందనేది మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.